సాధారణంగా ఒక సినిమాలో నటించాలంటే లేదా ఏదైనా మెయిన్ లీడ్ పాత్రల్లో నటించాలన్నా కూడా గ్లామర్ చాలా ప్రధానమైన విషయానికి గ్లామర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో రాణించడం కష్టమే ఎంత టాలెంట్ ఉన్నా కూడా గ్లామర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ గుర్తించాడు అందుకు ఉదాహరణలు చెప్పాలంటే బోలెడు ఉంటాయి నిన్నటికి నిన్న కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యే వరకు సుహాన్ లోని టాలెంట్ ని ఎవరు గుర్తించలేదు ఈ సినిమాతో తానేంటో నిరూపించుకునే ముందు చాలా కామెడీ పాత్రల్లో నటించాడు ఆ తర్వాత హీరోగా మారడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ఆఖరికి సినిమా తీసిన అందులో కంటెంట్ మొత్తం అతడి కలర్ పైనే ఉంటుంది ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి గ్లామర్ తోనే సినిమా అవకాశాలు వస్తున్నాయి ఎవరో నూటికి ఒక్కరు తమ టాలెంట్ ని నిరూపించుకుంటారు తద్వారా అవకాశాలు పొందుతారు కానీ అందరికి అలా అదృష్టం వరించదు కలర్ తక్కువ ఉన్న నటీనటులకు మన తెలుగు ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వదు కానీ అన్ని చోట్ల అలా ఉండదు ఉదాహరణకు మన పక్క రాష్ట్రం అయినా తమిళనాడులో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది టాలెంట్ కి అక్కడ పెద్ద పీట వేస్తారు లేకపోతే విజయ్ సేతుపతి వంటి అనేక మంది హీరోలు అక్కడ స్టార్స్ గా నిలబడలేరు కదా ఇక హిందీలో కూడా మన తెలుగు ఇండస్ట్రీకి భిన్నమైన వాతావరణం ఉండదు కేవలం హాలీవుడ్ లో మాత్రమే కొంతమేర టాలెంట్ కి మంచి అవకాశాలు లభిస్తాయి ఇక ముందు ముందు రోజులు సైతం గ్లామర్ రోజులనే చెప్పాలి కాకపోతే ఇంతకు ముందులా కేవలం సినిమా పైన మాత్రమే నమ్మకంతో జనాలు ఉండటం లేదు తమలో టాలెంట్ ఉంటే యూట్యూబ్ ఛానల్స్ షార్ట్స్ రీల్స్ అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ బాగానే డబ్బు సంపాదించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.